ఆఫ్రికాలోనే మొట్టమొదటి ఒక హోటల్ అయితే పెట్టినారు. ఆ హోటల్ దగ్గర అయితే ఉన్నారు. వర్త్ వర్మ వర్త్ 100 రూపాయలకి. ఇది వచ్చే కొద్దికి మటన్ పులావ్ అండ్ ఇది వచ్చే కొద్దికి చికెన్ బిర్యానీ. వెజిటేబుల్స్ ఇష్టం, నల్ల అమ్మాయిలు ఇష్టం, అన్ని ఇష్టం నీకు. నీకేం ఇష్టం కాదు చెప్పు. తగ్గేదేలే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికాతల్లో భాగంగా మనమైతే ఈరోజు మొంబాసా సిటీలో ఉన్నాము. ఈరోజు బ్లాగ్ ఏమంటే మొంబాసాలో ఉన్న లోకల్ ఫుడ్స్ అన్నీ ట్రై చేస్తాం ఈ బ్లాగ్లో. ప్రజెంట్ నా చేతిలో చూసుకుంటే షవర్మా ఉంది, ఇంకా షుగర్ క్యాన్ జ్యూస్ ఉంది. ఈ లోకల్ మొంబాసా షవర్మాని అయితే ట్రై చేస్తాం. ఎట్లుంది మన సైడ్ కూడా దొరుకుతాయి ఈ రెండు, కానీ లోకల్లో ఎలా ఉందని చెప్పి ట్రై చేస్తాము. షవర్మా అయితే చాలా బాగుంది. నాకు ఇది 200 షిల్లింగ్స్ పడింది, అంటే మన కరెన్సీలో 120 రూపాయలు. బాగుంది. వర్త్ వర్మ వర్త్ 100 రూపాయలకి. అండ్ ఇంకా షుగర్ క్యాన్ జ్యూస్ చూద్దాము వీళ్ళ సైడ్ ఎట్లా ఏ మార్త టేస్ట్ ఉందని చెప్పేసి. షుగర్ క్యాన్లో షుగర్ తక్కువ ఉంది, మిగతా అంతా ఓకే. షుగర్ క్యాన్లో షుగర్ ఒక్కటి తక్కువైంది, కానీ మిగతా అన్ని బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. ఈ రెండు కలిపి నాకైతే ఇది ఒక 120 రూపాయలు, ఇది ఒక 200 అంటే 120 రూపాయలు, ఇది 50 షిల్లింగ్స్ పడింది, అంటే 30 రూపాయలు. ఈ రెండు కలిసి 150 రూపాయలు అయితే పడింది. సో 150 రూపాయలకి ఈ ఫుడ్ నేను వర్త్నే చెప్తాను. నాకైతే నచ్చింది. ఈ వ్లాగ్లో ఇంకా చాలా ఫుడ్స్ వస్తుంది, వీడియో మొత్తం పూర్తిగా చూస్తూనే ఉండండి. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఆఫ్రికాలోనే మొట్టమొదటి ఒక హోటల్ అయితే పెట్టినారు. ఆ హోటల్ దగ్గర అయితే ఉన్నాను. నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, ఇదే మొట్టమొదటి హోటల్. 1901లో అయితే ఈ హోటల్ స్థాపించినారు. ఇప్పటికీ 100 సంవత్సరాలు పైబడిపోయింది ఈ హోటల్ స్థాపించి. సో మీరు వెనకాల చూసుకోవచ్చు, చూడండి. ఫస్ట్ హోటల్ ఇన్ కెన్యా, బిగిన్ ఆపరేషన్స్ 1901. చాలా పాత పురాతన కాలం, 100 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. సో ఇదైతే మీకు చాలా నాకైతే చూడంగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అది కాకుండా మొంబాసాలో ఏమరా అంటే 50% పైన ముస్లిమ్స్ అయితే ఉన్నారు ఇక్కడ మొంబాసాలో. అది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అండ్ ఈ మొంబాసాలో ఈరోజు ఫుడ్ బ్లాక్ కదా, ఈ ఫుడ్ బ్లాక్ వెళ్తామంటే ఇది ఒక హోటల్, ఇక్కడ వెళ్ళి ఫుడ్ లోపల కాబట్టి తినచ్చు, కానీ నేను లోపలికి వెళ్ళి తినాలనుకోవట్లేదు. సో ప్రజెంట్ మీకు బయట నుంచి అయితే చూపిస్తా వ్యూ ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి. ఇదైతే మీకు నచ్చింది కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా ఎన్నో మన ఛానల్లో వస్తుంది. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇంకా కంటిన్యూ చూసి ఎంజాయ్ చేయండి. ఫరోదాని రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చినాను. లోపలికి వెళ్ళి ఇంకా ఫుడ్స్ ఎలా ఉన్నాయి ఏం కదా అని చూస్తాము. ఇక్కడ వ్యూస్ అన్నిటికన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఫస్ట్ అయితే వ్యూ చూడండి, మళ్ళీ మిగతా ఫుడ్ కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నారా, ఇదే ఎంట్రన్స్. మనం లోపలికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారి చూడండి ఎంత బాగుందో. అమ్మ బాబోయ్, చిన్న సందు, ఆ సందు అట్ట దాటుకోగానే ఒక బీచ్ ఉంది, మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇక్కడ ఇట్లా మారుతూ కూర్చొని తింటా ఉంటే అది కదా మజా వచ్చేది. చూడండి ఎట్లుందో బీచ్ మాత్రం, బీచ్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ కూర్చొని రేట్స్ ఎలా ఉన్నాయి ఏం కథ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే వెంటనే వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చోవాలని చెప్పి అనిపిస్తుంది. సో ఆలస్యం చేయకుండా వెంటనే లోపలికి అయితే వెళ్ళి కూర్చొని రేట్స్ ఏం కథ, ఏం తినబోతాము, ఇక్కడ ఏం స్పెషలు, ప్రతి ఒక్కటి 1 బై 1 చెప్తాయి. ఇది అదే పనిగా నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని మరీ ఈ లొకేషన్కి అయితే వచ్చినాను. ఈ లొకేషన్ నుంచి కూర్చొని తింటే చాలా బాగుంటుందంట. సో అందుకని చెప్పేసి అదే పనిగా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చిన దీన్ని మీకు చూపించాలని చెప్పేసి. ఫరోదాని రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చినాము. మీరు మెనూ కార్డ్ చూసుకోవచ్చు. మేము ఆన్లైన్లో చూసినప్పుడు మాకు బిర్యానీ వచ్చే కొద్దికి 400 షిల్లింగ్స్, మటన్ బిర్యానీ వచ్చే కొద్దికి 420 షిల్లింగ్స్ చూపించింది. కానీ ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటే 800 షిల్లింగ్స్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ 850 షిల్లింగ్స్ అయితే చూపిస్తుంది. అంటే మేము గూగుల్ మ్యాప్స్లో చూసినాం కదా, అప్పుడు మేబీ లైక్ 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఫోటో అయి ఉంటుంది అది. ఇప్పటికైతే ఫుల్గా టూరిస్టులు అందరూ వచ్చే కొద్దికి రేట్ అయితే ఫుల్గా పెంచేసినారు. సో ఇక్కడ ఏం అడిగినా లేదంటున్నారు, మంది అవి ఇవి ఏం లేవంట. సో ఇక్కడ ఎక్కువ పాపులర్ ఏమరా అంటే పిలావు ఒకటి, ఇంకా బిర్యానీ రెండు ఫుల్ పాపులర్. పిలావు మటను చికెన్ రెండు మీ ఇంకా ఏది కావాలంటే అది వేయిస్తారు. ఇంకా మనం చికెను మటను ఇంకా ఆవు కూర అవన్నీ తెలిసినాయి కదా, అవన్నీ ఇక్కడ ఫేమస్, అవన్నీ ఉంటుంది. మనమైతే ఒక మటన్ పిలావు చికెన్ బిర్యానీ అయితే చెప్పినాము, రెండు చెప్పినాము. రెండు కలిపి మనకి 1700 రూపాయలు అయితే అనుకోండి, 2000 అంటే 1200 రూపాయలు పడింది మన కరెన్సీలో. కానీ ఇక్కడి నుంచి మీరు వ్యూ చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి నాకు ఈ వ్యూ భలే నచ్చింది. యువతల పక్కల నుంచి చూస్తూ ఉంటే చాలా బాగుంది, వ్యూ అదిరిపోయింది అసలుకి. ఎంత బాగుంది చూడండి, ఇట్లా ఇట్లాంటి ప్లేస్లో కూర్చొని తింటా ఉంటే అబ్బా స్వర్గం. ఇక్కడ అదే కాకుండా అందరూ టూరిజం వాళ్ళు అందరికీ ఇక్కడ చాలామంది తెల్లవాళ్ళు అయితే కనిపిస్తున్నారు.
సో ఇక్కడ వీళ్ళ ఎవరైతే ఆఫ్రికా వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే నాకు చాలా తక్కువ కనిపించినారు. మిగతా వేరు వేరు దేశాల నుంచి వాళ్ళైతే ఇక్కడ ఫుల్గా ఉన్నారు. ఆర్డర్ అయితే చెప్పినాము, ఇదే వీళ్ళ మెను. సో ఆర్డర్ వచ్చిన తర్వాత మిగతా ఫుడ్ మొత్తం దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మనం చెప్పిన ఆర్డర్లు అయితే వచ్చేసినాయి. ఇది వచ్చే కొద్దికి మటన్ పులావ్ అండ్ ఇది వచ్చే కొద్దికి చికెన్ బిర్యానీ. ఈ మామూలుగా నేను బిర్యానీ తినాలంటే తిరుపతి దాకా వెళ్ళేవాడిని. అండ్ తిరుపతి హైదరాబాద్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ బిర్యానీస్ కాబట్టి ఇక్కడ బిర్యానీ ఫేమస్. ప్రజెంట్ ఇక్కడ ఇక్కడ కూడా బిర్యానీ ఫేమస్ అంట. సో ఈ రెండు తినేసి ఎట్లుందో టేస్ట్ అయితే చెప్తాము. ఇక్కడైతే చూడండి చికెన్లో ఏమిచ్చినాడు, ఒక బిర్యానీ చికెన్ బిర్యానీలో పెద్ద చికెన్ లెగ్ పీస్ ఇచ్చినాడు. ఒక ఎగ్ అయితే ఇచ్చినాడు, యాస్టీస్ మనం మారుతున్న ఒక ఎగ్ అయితే ఉంది. అండ్ ఇంక చూడండి కాయగూరలు అన్నీ కలిపేసినారు. అండ్ ఇంకా కారం ఎందుకు ఇచ్చినాడో అది అర్థం కావట్లేదు మనకి, ఎందుకు కారం ఇచ్చినాడో వాడికే తెలియాలా. కారం ఇచ్చినాడు. అండ్ ఇక్కడ మనం మటన్ పుల్వా గురించి ఇప్పుడు మాడుకున్నట్టయితే ఇక్కడ కూడా మళ్ళీ టమాటా ఎర్రగడ్డలు ఇవన్నీ వేసి ఒక అట్టిపండు కూడా ఇచ్చినాడు. ఒక అట్టిపండు ఇచ్చి ఇక్కడ ఇక్కడ ఏమరా అంటే అన్నిట్లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఉలగడ్డ ఉంది కదా, చికెన్లో ఉలగడ్డ వేసేస్తారు, మటన్లో ఉలగడ్డ వేసేస్తారు, ముక్కలు మాత్రం తక్కువ వేస్తారు, ఉలగడ్డలు వేసి ఇచ్చేస్తున్నారు. ఈ మటన్ పులావా, ఇది చికెన్ బిర్యానీ రెండు కలిపి మీకు చెప్పినా కదా 2000 రూపాయలు పడింది. ప్రజెంట్ ఒకసారి టేస్ట్ చేసి ఎట్లుందో చెప్దాం. రెండు బాగుంది, రైస్ చాలా బాగుంది, చికెన్ కూడా అదిరిపోయింది. ఏమాత్రం నోట్ చెప్పాను లేదు. బీచ్ వ్యూ కదా, టేస్ట్ అంతగా బాగుండదు, వ్యూస్ కోసం అందరూ వస్తారనుకున్నా, టేస్ట్ మాత్రం అదిరిపోయింది భయ్య. చికెన్ది అయితే అదిరిపోయింది. మటన్ది చెప్దాం, ఇది మటన్ పులావ్. ఈ మటన్ పులావ్ కూడా ఒకసారి తినేసి ఈసారి కారంతో మిక్స్ చేసుకొని తింటున్నాను. అదిరిపోయింది టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. ముక్క తినాలి కదా, ముక్క టేస్ట్ కూడా చూడాలి ఎట్లుందో. మటన్ బాగా ఉడకపెట్టినారు, మెత్తగా ఉంది మటన్, చాలా మెత్తగా పెట్టినారు. రెండు వర్త్, నేనైతే చెప్తున్నా కదా రెండు, ఈ 2000 రూపాయలకి 2000 కెలింగ్ షిల్లింగ్స్ 2000 కెన్యన్ షిల్లింగ్స్ పెట్టిన దానికి రెండు అయితే వర్త్. ప్లస్ మనకు 2 బాటిల్ కూడా ఇచ్చినారు, బయట మాత్రం బాటిల్ మొత్తం మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. మన రూమ్లో వాళ్ళే ఆల్రెడీ తెచ్చిపెట్టినారులేండి, మేము తెచ్చుకోలేదు. ఇక్కడ వాళ్ళే కాంప్లిమెంటరీ కింద ఇచ్చినారు. సో అదొక మంచి విషయం ఏమంటే అదొకటి మంచి వ్యూస్ ఉన్నాయి, రేట్లు అన్నీ అఫోర్డబుల్లో ఉంది. నేనైతే 4.5 ఇస్తాను 5 స్టార్కి, ఇది 4.5 స్టార్ అయితే వస్తాను. మీరు ఎవరన్నా ముంబాసాకు వస్తే ఖచ్చితంగా ఈ ఫుడ్ ఇక్కడ ఈ రెస్టారెంట్కి వచ్చి వ్యూస్ ఆనందిస్తే ఇవైతే ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను. ఫుడ్ మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా, మళ్ళా మళ్ళీ చెప్తాను అనుకోకండి, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ప్రమోట్ చేస్తాను. చాలా బాగుంది ఫుడ్. సో ప్రశాంతంగా తినేసి ఇంకా ఉంది వీడియో, అప్పుడే అయిపోలేదు ఫుడ్ బ్లాగ్, అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది, ఇంకా చాలా రకాల ఫుడ్లు మనం ట్రై చేయాలా. వీడియో మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది, చూస్తూనే ఉండండి. సీనటర్ కేఫ్ అయితే వచ్చి ఇక్కడ కొన్ని ఆర్డర్ అయితే ఇచ్చినాము. నేనైతే చపాతీలు లాస్ట్ టైం తినిన తర్వాత ఇక్కడ చపాతీలు ఒకటే బెస్ట్, ఇంకేం మనం తినలేమరా అని చెప్పి అనుకున్నా. ఉగాలి కర్రీ లేకుండా తినలేము, అది ఎన్నిసేపు ఉగాలి తినలేము. సో అందుకని చెప్పి 2 చపాతీలు అయితే చెప్పినాను. ఇంకా చపాతీతో పాటు లివర్ ఫ్రై చెప్పినాను నేను. లివర్ ఫ్రై ఇక్కడ ఎట్లుంటుంది ఏం కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి. బ్రో అయితే నువ్వేం చెప్పినావు బ్రో? క్యాబేజ్ స్పెషల్ చపాతీ. ఆయన క్యాబేజ్ విత్ చపాతి అంట, ఆయన ఒక వీడియో వైరల్ అయింది క్యాబేజ్ వీడియో, అందుకని చెప్పి క్యాబేజ్ చెప్పుకున్నాడు ఆయన దుర్మార్గుడు. నేను అట్ట లేదు, మీ వండర్పడే నిజాయితీగా ఉంటాడు, మీ మనీ లాగ్ కాదు. వెజిటేబుల్స్ ఇష్టం? అవునవును, వెజిటేబుల్స్ ఇష్టం, నల్లమ్మాయిలు ఇష్టం, అన్నీ ఇష్టం నీకు, నీకేం ఇష్టం కాదు చెప్పు. చూడండి ఇంతసేపు ఆడుంటే పులిహోర కలిపినాడు, నా మీద దోసేసాడు. ఇక్కడ గుంట వచ్చింది ఆర్డర్ తీసుకోండి, ఆ గుంట దగ్గర ఆయన పులిహోర కలిపినాడు పద్ధతిగా. నా ఏది కెమెరా మాత్రం, నేను మాడేటప్పుడు మాత్రం కెమెరా ఆన్ చేసే అన్నాడు, ఆయన మాడేటప్పుడు కెమెరా ఆఫ్ చేసాడు. బాగా కంత్రిలా ఉన్నావు బేటా నువ్వు. సో ఇప్పుడు ఇదైతే రాని వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తాం కదా, దీనివల్ల కాపీరైట్ పడిపోతుంది నాకు, అందుకని చెప్పేసి ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను
ఏది ఆర్డర్ చెప్పినామో ఏం తింటాము ఈరోజు అని చెప్పేసి. చపాతి తింటాము, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు తినేసి. లివర్ విత్ చపాతి, లివర్ ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను. ఇది లోకల్, మీరు లోకల్ ఫుడ్ అడిగినారు కదా, లోకల్ ఫుడ్లు అన్నీ చూపిస్తున్నా చూడండి. నాకు డౌట్, కోడిదేనా లివర్? కోడిది, కోడి లివర్ కాదు బ్రో, మేక లివర్లో, లివర్లో కోడిది ఉండవు. ఓ షిట్, ఆవుదేమో, ఆవుకి లివర్ ఉండదా? ఏమో బ్రో, నన్ను డౌట్లు పెట్టకు నువ్వు. అడిగాను. So, it's a liver water. పాపతో పులిహోర కలిపేస్తున్నాడు బ్రో. ఏమంటే మీకు మళ్ళీ క్లిప్ రికార్డ్ వేస్తాడు చూడండి. మామూలు కలపలేదు, నాకు చెప్తాడు కదా, మామూలు బీభత్సం కలిపోయినాడు పులిహోర ఇంతకుముందు ఆ బాబుతో. ఆయన మీద పడిపోయింది, ఆమె వచ్చి మీద పడేసి క్లిప్ ప్లే చేస్తా చూడండి, నమ్మకపోతే. ఆర్డర్ తీసుకుంటా? అది ఆర్డర్ తీసుకోలేదు. ఆర్డర్ ఎంత దూరం నుంచి తీసుకుంటారు? ఎవరన్నా ఆర్డర్ ఇచ్చుకొని తీసుకుంటారు, మీదకి వచ్చేసి ఖర్చుకుని ఏమన్నా ఆర్డర్ తీసుకుంటారా? తీసుకోరు. కానీ బ్రో, బ్రో అంత అట్లా జరిగింది. ఏదైతే టేస్ట్ ఎట్టుందో చెప్పలే కదా. ఓకే, తినచ్చు, ఖచ్చితంగా తినచ్చు. లివర్ అయితే బాగుంది. బాగుంది, తినచ్చు. మన మన సైడ్ అంత మసాలాలు లేవు కానీ లివర్ బాగుంది, తినచ్చు, బ్రహ్మాండంగా తినచ్చు. ఇక్కడైతే ఇంకొక లోకల్ ఫుడ్ ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే వచ్చినాము. ఏం ఫుడ్ ఉంది బ్రో ఇక్కడ? ఏ మొంబాసా సీ కానుకొని ఉంటుంది కాబట్టి ఎక్కడ చూసినా మనకి సీ ఫుడే కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద కాయ ఒకటి ఉంది, అదేంటో గెస్ట్ చేయండి చూద్దాం. కుక్కర్ మీద మనకి విజిల్ మూత పెడతారు కదా, దాని ప్లేస్ లో ఆక్టోపస్ దూర్చేసాడు ఏకంగా అన్న. ఇదైతే మనకి 350 రూపాయలు అయితే పడతా ఉంది. ఇది 350 కెల్లింగ్ షిల్లింగ్స్. ఇది ఇదైతే ఏంది చూడండి, నంటరకాయలు అవి. మీ బస్సులు ఏమంటారు బ్రో? ఏమో బ్రో, అసలు నేను చూడలేదు తోకని బ్రో. ఫస్ట్ నేను ఇది అనుకున్నాను, తొండ అనుకున్నా. తొండ కాదు, నంటకాయలు ఉంటాయి తెలుసా బీచ్ లో, అవి కానీ అవి పెద్ద నంటరకాయలు. తొండలా ఉంది చూడడానికి, పెద్ద నంటరకాయలు అవి. సో ఇదైతే చూడండి, అది ఇంకా ఎక్కువ చెప్తున్నాడు. ఇదైతే 350 చెప్తున్నాడు, అదైతే 400 ఏమో చెప్తున్నాడు. చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు అయితే. సో ప్రస్తుతానికి మీరు చూసినారు కదా, మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. ఇదైతే మనం ఏం తినలేదు, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి ఇదైతే ఆపినాను. మేము దారిలో నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఇక్కడ నటాషా చికా చికా అని చెప్పేసి ఒక హోటల్ అయితే కనిపించింది. ఇక్కడ ఏమారంటే చికెన్ మొత్తం బయట చేస్తున్నారు, చూడడానికి నోరు ఊరిపోతూ ఉంది. ఇంకొక లోకల్ ఫుడ్ చూపిస్తానని చెప్పినా కదా, చూడండి ఎట్లుందో. మామూలుగా నోరు ఊరట్లే, చూడంగానే ఎర్రగా నిగనగలాడిపోతుంది అయ్యా. ఒక్కొక్క ముక్క అయితే 150 షిల్లింగ్స్ అంటున్నారు వీళ్ళ దాంతో. అంటే మన దాంతో చూసుకోండి, మన దాంతో ఒక 70 రూపీస్ 80 రూపీస్ ఆ రేంజ్లో ఛార్జ్ అవుతుంది, వీళ్ళ దాంతో అయితే 150 రూపాయలు. సో ఎలా ఉంది మీకు చూడంగానే నోరు ఊరిపోతుంది కదా తినాలని చెప్పేసి. నాకు కూడా అట్లే ఉంది, తగ్గేదేలే. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? మై నేమ్ ఇస్ అలీ. అలీ, నైస్ టు మీట్ యూ బ్రో. మై నేమ్ ఇస్ మణి. మణి? యా మణి, దిస్ గై మణి, ఆల్వేస్ హి ఇస్ ఇన్ మణి. ఇట్ మీన్స్ ఇఫ్ యు గెట్ హిమ్ మణి గెట్స్ యు. యా, ఇఫ్ యు వాంట్ మణి గెట్ హిమ్. కిడ్నాప్ దిస్ గై, దిస్ గై హస్ మణి. శుక్రియా. మీకు ఇది నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఈ వీడియో అయితే ఎంత చేస్తున్నా ఇట్లో మీ వంటర్ ప్రయాణ. ఇక్కడ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మొంబాసా.